ఫుడ్ తినడానికి ఇబ్బంది పడటము, లేకపోతే తినడం ఫుడ్ ఇంత తిన్నా కానీ బయటికి వామిటింగ్ రావడము, దగ్గినప్పుడు ఎక్కువ విపరీతంగా బ్లడ్ రావడము, గడ్డ అక్కడ మాత్రమే ఉందా లేకపోతే అక్కడి నుంచి వేరే ప్రదేశాలు అంటే లింఫ్ నోడ్స్కి కానీ లంగ్కి కానీ లివర్కి కానీ ఏమైనా స్ప్రెడ్ అయిందా, ఈ ఇబ్బందులతో పాటు ఎక్స్ట్రా కొంచెం బరువు కూడా తగ్గడం, ఇవన్నీ జరిగినప్పుడు మనం దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందరికీ నమస్కారం, నేను మీ డాక్టర్ సరచితారెడ్డి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, కైజర్ ఆంకాలజీ హైదరాబాద్. ఇవాళ మనము ఈసోఫేజియల్ క్యాన్సర్స్, ఈ రకమైన క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. ఈసోఫేగస్ని తెలుగులో అన్నవాహిక అంటాం. ఈ ఈసోఫేజియల్ క్యాన్సర్కి సంబంధించిన ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి, దానికి మనం ఏ రకంగా టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తామని ఈరోజు మాట్లాడదాం. సో ఈసోఫేజియల్ క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువగా వచ్చే ఇబ్బందులు ఏమి అంటే, ఒకటి, ఫుడ్ తినడానికి ఇబ్బంది పడటము, లేకపోతే తినడం ఫుడ్ తిన్నా కానీ బయటికి వామిటింగ్ రావడము, రెండు, ఎక్కువగా దగ్గినప్పుడు ఎక్కువ విపరీతంగా బ్లడ్ రావడము, ఆర్ ఫుడ్ తినడం ఇబ్బందితో పాటు ఆయాస ఎక్కువ రావడం, ఇలాంటి కారణాలతో మనకు పేషెంట్లు మా దగ్గరికి వస్తారు. సో వచ్చిన తర్వాత ముఖ్యంగా అంటే మెజారిటీ పేషెంట్లు ఈ ఇబ్బందులతో వచ్చినప్పుడు ఎవరైనా కానీ ఇచ్చే మెడికేషన్స్ ఏంటంటే కొంచెం పెయిన్ కిల్లర్స్ కానీ లేకపోతే ఈ పాన్ ట్యాబ్లెట్ ఇచ్చి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని పంపించేస్తాం. అలా చెక్ చేసిన తర్వాత కూడా ఆ ఇబ్బంది తగ్గకపోవడము, ఈ ఇబ్బందులతో పాటు ఎక్స్ట్రా కొంచెం బరువు కూడా తగ్గడం, ఇవన్నీ జరిగినప్పుడు మనం దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ముందుగా మనం చేసేది ఏంటంటే అప్పర్ జిఐ ఎండోస్కోపీ. పైప్కి కెమెరా ఉంటుంది, ఎండోస్కోపిక్ కెమెరా, ఎండోస్కోపిక్ ప్రొసీజర్లో దాంట్లో ఆ కెమెరా పంపించి దాని ద్వారా అంటే ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ కెమెరా పంపించి మనం లోపల ఈసోఫేగస్ ఎలా ఉంది, అన్నవాహిక ఎలా ఉంది చెక్ చేస్తాం. అంతా క్లియర్గా ఉంటే ఓకే, బట్ ఏమైనా ఇబ్బంది ఉంటే దాన్ని శాంపుల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇబ్బంది ఆ కెమెరా ఎండోస్కోపీ చేసినప్పుడు కూడా కొన్నిసార్లు ఏమో మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటుంది మొత్తం ఆ ట్యూబ్ అంతా, కొన్నిసార్లు ఏంటంటే ఒక పక్కకు మాత్రమే ఒక అల్సర్ లాగా కానీ లేకపోతే కొంచెం స్వెల్లింగ్ లాగా కానీ ఉంటుంది. బయాప్సీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ బయాప్సీ చేసిన తర్వాత అది క్యాన్సర్ కార్సినోమా అని తెలిసిన తర్వాత మెటాస్టాటిక్ వర్కప్ అంటే గడ్డ అక్కడ మాత్రమే ఉందా లేకపోతే అక్కడి నుంచి వేరే ప్రదేశాలు అంటే లింఫ్ నోడ్స్కి కానీ లంగ్కి కానీ లివర్కి కానీ ఏమైనా స్ప్రెడ్ అయిందా, ఒక సిటీ స్కాన్ ఆఫ్ థొరాక్స్ అబ్డామిన్ పెల్విస్, ఈ మూడు స్కాన్లు చేయడం వల్ల మనకి డిసీజ్ ఎంతవరకు స్ప్రెడ్ అయింది తెలుస్తుంది, లేదా అవైలబిలిటీ ఉంటే హోల్ బాడీ పెట్ సిటీ చేయడం వల్ల మనకి డిసీజ్ స్టేటస్ అంటే ఏమైనా స్ప్రెడ్ అయ్యిందా లేదా స్ప్రెడ్ అయ్యి ఉంటే ఎక్కడికి స్ప్రెడ్ అయింది ఈ విషయాలని తెలుస్తాయి అన్నమాట. సో ఈ విధంగా పేషెంట్కి ఈ ఇబ్బందులతో అంటే మింగడానికి ఇబ్బంది పడుతున్నా లేకపోతే వామిటింగ్ ఎక్కువ అవుతున్నా కానీ లేకపోతే బరువు ఎక్కువ తగ్గుతున్నా కానీ ఆర్ వామిటింగ్లో ఎక్కువ బ్లడ్ రావడం లాంటివి, ఇలాంటి ఇబ్బందులతో వచ్చిన వాళ్ళకి అప్పర్ జిఐ ఎండోస్కోపీ చేసి చెక్ చేసి అవసరమైతే బయాప్సీ తీయడం, క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళకి హోల్ బాడీ స్కాన్ తీయడం వల్ల మనము ట్యూమర్ స్టేటస్ బాడీలో ఎలా ఉంది దాన్ని బట్టి మనం తెలుసుకోగలం. స్క్వామస్ సెల్ కార్సినోమానా, అడినో కార్సినోమానా, లేకపోతే ఇంకేమైనా రేర్ వెరైటీస్ ఏమైనా వచ్చినాయా అలా తెలుసుకుంటాం అన్నమాట. సో వెరైటీ తెలుసుకోవడం బయాప్సీ వల్ల అవుతుంది, డిసీజ్ స్టేటస్ తెలుసుకోవడం పెట్ సిటీ ఆర్ హోల్ బాడీ స్కాన్ వల్ల తెలుస్తుంది. దీని తర్వాత మనము స్క్వామస్ సెల్ కార్సినోమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.